మూవీ అప్డేట్స్, మూవీ గాసిప్స్, టాప్ 10 మూవీస్, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్, ఇలా ఎవ్రీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు సినిమా తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫైనల్గా సలార్ మూవీ డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. వరల్డ్ వైడ్గా చాలా భారీ ఎత్తున రిలీజ్కి రెడీ అవుతున్నటువంటి ఈ మూవీపై రోజురోజుకి హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ అండ్ ఎస్పెషల్లీ ప్రభాస్ ఫ్యాన్స్. కేజీఎఫ్తో 1000 కోట్ల వసూళ్లను సాధించినటువంటి ప్రశాంత్ నీల్ తన రికార్డ్ని తానే బ్రేక్ చేస్తారు అంటూ కొంతమంది, అంటే బాహుబలి 2తో తను క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ని ఇప్పుడు ప్రభాస్ తన సలార్తో ఖచ్చితంగా బ్రేక్ చేస్తారు అని కాన్ఫిడెంట్గా చెప్పుకొస్తున్నారు. బాహుబలి 2 తర్వాత మళ్ళీ ప్రభాస్కి ఇప్పటి వరకు సక్సెస్ లేదు. వెరీ హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినటువంటి సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ మూవీస్ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్గా నిలిచాయి. ఇప్పుడు ప్రభాస్ అండ్ తన ఫ్యాన్స్కి సలార్ మూవీ సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. కేవలం ప్రభాస్ అండ్ తన ఫ్యాన్స్కి మాత్రమే కాకుండా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా సలార్ సక్సెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సలార్ మూవీ సక్సెస్ అనేది టాలీవుడ్ రేంజ్ని మరింత హై లెవెల్కి తీసుకెళ్తుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు సలార్ మూవీ తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది చాలా హాట్ టాపిక్గా మారింది. ఈ మూవీ తెలుగు వెర్షన్ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది వరల్డ్ వైడ్గా 170 కోట్ల రేంజ్లో జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇదే కనుక నిజమైతే RRR మూవీ తర్వాత ఆ రేంజ్ బిజినెస్ చేసినటువంటి మరొక తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేస్తుంది సలార్. పాజిటివ్ టాక్ వస్తే 170 కోట్లకి పైగా షేర్ని కలెక్ట్ చేయడం అనేది ఈ మూవీకి పెద్ద టార్గెట్ ఏం కాదు. సో సలార్ తెలుగు వెర్షన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అనేది వరల్డ్ వైడ్గా 170 crore. ఈ మూవీపై ఉన్నటువంటి క్రేజ్కి ఇది కేవలం చిన్న శాంపుల్ మాత్రమే. ఇక వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది ఏ రేంజ్లో జరుగుతుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.